మనం ఎప్పుడు క్రియేటివిటీ అంటాం కదా ఈ రోజు మనము చాలా మంది ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి అందరికీ తెలుసు డైరెక్టర్లు హీరో లేకపోతే కొంచెం మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ప్రశాంతమైన వాతావరణం కోసం అని క్రియేటివ్ థాట్స్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏదో విదేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని స్టోరీ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు ఎక్కడో రిసార్ట్ లో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తూ ఉంటారు సో ఎందుకు అని అంటే మనిషి ప్రశాంతమైన ఒక వాతావరణం ఉండాలి అండ్ క్రియేటివిటీ బాగుండాలి అంటే భావన అంతే కదా సో క్రియేటివ్ జాబ్స్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాధన కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో సాధన చేస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటంటే మనిషి కడుపు నిండితే ఆకలి పోతే అద్భుతమైన సృజనాత్మకత బయటకు వస్తుంది ఒక రకంగా నెససిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు ఇక మీదకి వచ్చి చంపేయాలని చచ్చిపోతామేమో అన్నప్పుడు నీకు వచ్చే ఇన్వెన్షన్ ఒకటి ఉంటది ఇప్పుడు వార్ నుంచి వార్ ఫుట్టింగ్ గా చాలా కొత్త కొత్త టెక్నాలజీలు రావడం అదంతా ఉంటుంది మన దేశానికి ఏమైందంటే మనకు వారు చేయలేదు మనం మనం మనోళ్ళు వారు చేశారు నిజానికి ఇదివరకు అంతా క్షేత్రంలో కూడా మనం చాలా బెస్ట్ గా ఉన్నాం ఫస్ట్ ఫిఫ్టీన్ సెంచరీ కంటే ముందు వరకు కూడా మనం మనం నాలెడ్జ్ విషయంలో మన దగ్గర నలందా లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన దగ్గర ఆర్ట్ పరంగా చూస్తే కళల్లో అద్భుతమైన కళలు మన దగ్గర ఉన్నాయి మనం మన వాళ్ళు ఉన్నారు నిష్ణాతులు అండ్ శాస్త్రాల పరంగా చూస్తే వైమానిక శాస్త్రం దగ్గర నుంచి నావికా శాస్త్రం దగ్గర నుంచి అనేక శాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం సంగీతము సాహిత్యము వీటిల్లో బెస్ట్ ఎక్స్పర్ట్స్ నిజానికి ప్రపంచంలోనే పేరెంట్ వాళ్ళు మన దగ్గర ఉన్న సెంచురీకి ముందు సాహిత్యం తీసుకొని చూస్తే మనకు అర్థమవుతుంది అది అట్లాంటిది ఏమైపోయింది ఆ రోజు రిఫైన్మెంట్ ఉండేది ఇన్నోవేషన్ ఉండేది నిజానికి అప్పుడు అంతా సమాజం మొత్తం చాలా గొప్పగా ఉంది డబ్బులు ఉన్నాయి రాజు దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో డబ్బులు ఖర్చు పెడతాడు కానీ చేయాల్సింది ఎవరు చేసేవాళ్ళు నైపుణ్యంతో కూడినటువంటి ఒక అవుట్పుట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించాలంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటేనే కదా చేయగలిగింది అందుకే కదా ఓ బృహదీశ్వర ఆలయం వచ్చింది ఓ కోణార్క్ టెంపుల్ వచ్చింది లేకపోతే ఓ ఓ వాత్సాయన కామసూత్ర దగ్గరికి వెళ్ళి లేకపోతే అదేంటి ఖజురాహో దగ్గరికి వెళ్ళి లేకపోతే మనం నాసిక్ త్రేంబకేశ్వర్ లో ఉన్నటువంటి అజంతా ఎల్లోరా కేవ్స్ దగ్గర నుంచి ఎక్కడ పోయినా అని ఏ ఆలయం చూసినా ఏది చూసినా అని చాలా అద్భుతమైనటువంటి కళాఖండాలు కదా ఈజీ కాదు కదా ఈజీ కాదు కదా కశ్మీర్ లో మేము వెళ్ళాం మార్తాన్ టెంపుల్ కి వెళ్ళామండి అది నిజానికి ఈ రోజు మొత్తం శిథిలం అయిపోయింది చాలా దాన్ని కొన్ని వందల శాతం దాని మీద దాడులు జరిగాయి మార్తాన్ టెంపుల్ సూర్య సూర్య దేవాలయం ఆ టెంపుల్ అసలు స్ట్రక్చర్ అదంతా చూస్తుంటే నిజానికి కొంతమంది ఈ మధ్యకాలంలో పనిచేస్తున్నారు విధ్వంసానికి గురైన ఆలయాలు నిజానికి ఎలా ఉండేవి అని గ్రాఫికల్ గా దాన్ని కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కొన్ని ఇమేజెస్ తీసుకొస్తూ ఉంటే అసలు ఇంత గొప్ప కట్టడాల్ని మనం కోల్పోయాం కదా ఆ రోజు అంత మంచి కట్టడాలు ఎవరు చేశారు ఏదో మన బ్రాహ్మణ్ చేశారా మొత్తం సొసైటీ మొత్తం కలిపి కదా చేసింది అన్ని వర్గాల వాళ్ళు ఓన్ చేసుకున్నారు శిల్ప శిల్పాన్ని ఆలయంలోని ప్రతి ప్రతిమను చెక్కడం దగ్గర నుంచి ప్రతి దాన్ని ఎవ్రీథింగ్ అన్నింటిలోనూ ప్రతి వర్గము అందులో భాగస్వామ్యం తీసుకుంది సో దాట్ మనం గొప్ప వెల్దీయస్ట్ కంట్రీగా మనం నిలబలి నిలవలిగా ఇది ఎవరికైనా తెలుసా జరగాల్సింది ఏంటి అసలు నిజానికి మనం మనం మన రూట్స్ ఏంటి ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మనం ట్రూత్ మన మన చేశారా అది అంటున్నాను ఈ రోజు తెలుస్తోంది చాలా మందికి ఈ రోజు అందుకు యాక్సెప్టెన్స్ వచ్చింది ఏదో మోదీ వచ్చేసి ఏదో బీజేపీ కోసం ఇది జరుగుతుంది అని అంటే పొరపాటు అది ఇది యాక్సెప్టెన్స్ ని తీసుకురావడంలో మోదీ ప్రభుత్వం చాలా అద్భుతమైన ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నం సఫలీకృతమైంది అందుకే ఇంతకాలము మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియదా రాముడు అయోధ్య ఒక గర్వకారణమైన ఒక అంశం అని ఈ రోజు ఎందుకు చెప్తున్నారు అంటే ఈ రోజు మొత్తం దేశ వ్యాప్తంగా వచ్చినటువంటి తీసుకురావాలి అని అంటే నాయకుడి దగ్గర దానికంటూ ఒక విజన్ ఉండాలి దానికంటూ ఒక ఒక పద్ధతి ఉండాలి ఒక క్రెడిబిలిటీ ఉండాలి విశ్వసనీయత ఉండాలి అన్ని జరిగినాయి కాబట్టి అన్ని జరిగినాయి జస్ట్ ఆ విగ్రహం చూస్తూ ఉంటే మనం ఎక్కడ రాముల విగ్రహం చూడలేదండి రాముల రామాలయం ఎక్కడ చూడలేదు చాలా రామాలయాలు ఉన్నాయి ప్రతి ఊరుకు రాముడు ఆ ఉంది ఎన్నో గుళ్ళకెళ్ళాం ఎన్నో గుళ్ళు చూసాం మన దేశంలో ఎవరికి భక్తి అనేది అందరికీ ఉంది బట్ అయోధ్య అనే దానికి ఎందుకంత స్పెసిఫిక్ గా మనం అయోధ్యను చూసాం బికాస్ ఆఫ్ దీస్ ఎమోషన్స్ ఇది ఇది సోషల్ అంశం ఇది పొలిటికల్ అంశం ఇది దీనికి చారిత్రక అంశం ఇది ఆర్థికపరమైన అంశం ఇది అన్ని అంశాలు ఈ అయోధ్యకు ముడిపడి ఉన్నాయి అందుకు కదా నా అయోధ్య విషయంలో ఇంత గొప్ప యాక్సెప్టెన్స్ ఇంత గొప్ప దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం అది నా పాయింట్ అంతే జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి